Hello, hi friends. Andar namaste. Welcome to Amazing Food Journal. Heroes ne vachhe sanu. Nellore Pedda Reddy Chepala Pulusu. Idi mana jabardastu RP garadandi. Aalu launch chesa tan launch chesaru. Ichchada anni raka swachhama Nellore Chepala Pulusu kattila poyi meda. Katte only kattila poyi meda vandabadunu. ఇక్కడ వచ్చేసి చేపల పులుసు చేస్తానండి అది క్రేజీగా హార్పీగా క్రేజీగా పేరు తీసుకున్నారు నెల్లూరు పెద్దారెడ్డి అని పేరు తీసుకున్నారు ఈ కిచెన్ వచ్చేసి మన మియాపూర్ ఏరియాలో ఉందండి మియాపూర్ అంటే బాచిపల్లి రూట్లో ఉంది కిచెన్ అడ్రస్ మీకు అవసరం లేదు ఇంకోటి ఇక్కడ కర్రీ పాయింట్ వచ్చేసి కుక్కట్పల్లిలో ఉందండి ఇక్కడ నుంచి కిచెన్ నుంచి ప్రిపేర్ చేసి అన్ని రకాలైన చేపల పులుసులు అండి బొమ్మడాయలు తర్వాత నెత్తళ్ళు ఇలాంటివి ఉంటాయంట ఇవి ఇక్కడ ప్రిపేర్ చేసి ఇక్కడి నుంచి తీసుకెళ్లి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఆల్రెడీ హైదరాబాద్లో ఫస్ట్ బ్రాంచ్ కుక్కట్పల్లి స్టార్ట్ చేశారు మనం ఇంకా కావాల్సిన లోపలికి వెళ్దాం వచ్చేసండి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అసలు ఈ కాన్సెప్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎప్పుడు అసలు ఎలా చేపల పులుసు అంటే నెల్లూరు మామిడికాయలు అది మీరు హైదరాబాద్ స్టార్ట్ చేశారు అవును ఒకసారి దాని గురించి చెప్తారు సార్ అదే సార్ నేను ఇండస్ట్రీకి వచ్చింది 2005 ఓకే సార్ 2010 ఆ టైంలో అనిపించింది అంటే అందరూ నెల్లూరు చేపల పులుసు బాగా తింటారు కదా అవును రెండోది ఏంటంటే ఇక్కడ ఇండస్ట్రీ వాళ్ళందరూ మేము ఊరి నుంచి వచ్చేవాళ్ళం కదా అప్పుడు తెమ్మనడం మేము తీసుకురావడం ఇక్కడ కూడా మాకు ఇప్పుడు తినాలనిపించినప్పుడు వాళ్ళు వీళ్ళు ఇంటికి వెళ్ళి తినడం నెల్లూరు అలా చేసేది సో అట్లా 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 అది కొంచెం గట్టిగా పెట్టాలని మీకు కోరిక ఉంది కోరుకుంది ఒక 10 సంవత్సరాల క్రితం అనుకున్నా ఒక 5 సంవత్సరాల నుంచి గట్టిగా అనుకున్నా ఓకే ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్ ఇది ఇది ఒక 4-5 మంత్స్ బ్యాక్ ప్లానింగ్ తీసుకొని చేయాలనుకొని అప్పుడు ప్లానింగ్కి వచ్చినప్పుడు ఏం చేద్దామంటే అప్పుడు కోకట్ పొలవసిన బోర్డులో ఒక టేక్అవే పాయింట్ తీసుకున్నా తర్వాత ఇదే మీరు ఇప్పుడు ఉంది కదా కిచెన్ కిచెన్ మియాపూర్లో ఉంది కిచెన్ గురించి అవసరం లేదు సార్ క్యాటరింగ్స్ కావాలంటే మనం కిచెన్ నుంచి తీసుకోవచ్చు అవును ఓకే టేక్అవే పాయింట్ అయితే మంజీరా పైప్లైన్ రోడ్ కుక్కట్పల్లిలో ఉందండి ఇంకా బ్రాంచ్ ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాం సార్ లేదు సార్ ఇదే కొంచెం క్రౌడ్ ఎక్కువైపోయింది బాగా జనాలు వస్తున్నారు వాళ్ళకి ఇవ్వడానికే చాలా ఇబ్బందిగా ఉంది కట్టెలు పోయాలంటే నేను కూడా ఏరే వాళ్ళ దగ్గర తెలుసుకున్నా ఒంగోలు సత్యం అన్నాని మా పార్ట్నర్ ఓకే సార్ వాళ్ళ హోటల్ ఉంది వాళ్ళకి నరాచి అనే హోటల్ ఉంది ఒంగోలులో అక్కడ భోజనం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ కట్లు పోయి చూసా అవి చాలా అంటే ఫైర్ బ్రిక్స్ అవి ఎంత ఉష్ణోగ్రత తట్టుకుంటాయి ఓకే తర్వాత ఎర్రమట్టి పేడ తర్వాత ఇరుసులు అని ఉంటారు ఎద్దల బండ్లకి అవి దాని తర్వాత వచ్చేసి ఈ పైరున ఐరన్ ప్లేట్ అది చాలా థిక్గా ఉంటుంది ఎంత బరువైన మోస్తుంది ఎంత ఉష్ణోగ్రతని తట్టుకుంటుంది సో అవన్నీ కలిసి ఒక వారం రోజులు ఏర్పాటు చేశారు సార్ ఇక్కడ మన దగ్గర ఏం ఐటమ్స్ దొరుకుతాయి చేపల్లో ఏమి ఉంటాయి ఇప్పుడు స్థానికైతే సన్న చేప అంటారు పక్కిల్ అంటారు నెల్లూరులో రవ్వ అంటారు నెల్లూరులో ఏమో గెండి అంటారు కొరవేని తలకాయ కూర రాగి సంగటి వైట్ రైస్ ఎవరికైనా అవసరం ఇదే కాన్సెప్ట్ నడుస్తుంది ఇదే కాన్సెప్ట్ బెస్ట్ కాన్సెప్ట్ ఈ బెస్ట్ టేస్ట్ అయితే బెస్ట్ అని చెప్తున్నారు చాలా మంది ఒకసారి నేను కూడా చూశాను టేస్ట్ చేస్తాను సార్ అవును ఒకసారి కిచెన్లోకి వెళ్ళి అది చూద్దాం సార్ థ్యాంక్యూ సార్ థ్యాంక్యూ Thank you.
చూసారు ఫ్రెండ్స్, లాస్ట్కి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు దగ్గరికి వచ్చాం. ఇది కౌంటర్ అండి, ఇది వచ్చేసి కుకట్పల్లిలో ఉంది. అడ్రస్ ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్ ఇస్తాను. అడ్రస్ కోసం చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇది కుకట్పల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ పక్కన రోడ్లో ఉంటుంది. ఫుడ్ గల్లీ అంటారు. ఇది చాలా అద్భుతమైన టేస్ట్, ఫీడ్బ్యాక్ చాలా బాగుంది. ఇంకా కౌంటర్స్ అయితే పెంచుకోవాలి. చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు అయితే, మార్నింగ్ నుంచి లైన్లో ఉన్నారండి. టేస్ట్ అయితే బీభత్సం అని చెప్తున్నారు. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది చేపల పులుసు. నేను కూడా టేక్అవే పాయింట్ పార్సల్ తీసుకెళ్తాను. అలాగే మనం తీసుకుంటున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. కొత్త వీడియోతో వాళ్ళకి వస్తాను.